श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्री मात्रे नमः श्री राघवं दशरथात्मजम प्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपं आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। हनुमत सीता लक्ष्मण भरत शत्रुघ्न समेत श्री रामचंद्र परब्रह्मणे नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरं आरुह्य कविता सखां वंदे वाल्मीकि कोकिलं। दंडोपाख्यानं इदि मनकि उत्तरकांडलो कनपडुतुंदि। ई दंडोपाख्यानान्नि అరజోపాఖ్యానమని కూడా అంటారు. ఇది దండకారణ్య చరిత్ర. దండకారణ్యం ఎందుకట్లా ఉంది? ఎక్కడ కూడా గడ్డి పరక కూడా లేకుండా మొత్తం అంతా ఎలా ఉంది? అదే కదా రాముడు ఇక్కడకు వచ్చినటువంటి సందర్భంలో దీనికి సంబంధించి హల్య కానటువంటి భూమిని రాముడు అహల్యగా ఉన్నటువంటి దానిని హల్యగా చేశాడు. హలము అంటే మామూలుగా ఆ లోటు, అహల్య అంటే లోటు లేనిది అనే అర్థంతో పాటుగా ఆ హలము అనేటటువంటి దానికి నాగలి అని అర్థం. హల్య అంటే నాగలితో దున్నబడినది. అహల్య అంటే నాగలితో దున్నబడనిది. నాగలితో దున్నడానికి వీలు లేక బంజరు భూమిలాగా ఉన్నటువంటి ప్రాంతాన్ని, అహల్యగా ఉన్నటువంటి దాన్ని హల్యగా అంటే చక్కగా దున్ని మనకు ఉపయోగపడేటట్టుగా పంట వేసుకునేటట్టుగా తగినట్టుగా తయారు చేసినటువంటి వాడు అదే అహల్య శాపమోచనంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. దీనికి అసలు ఎందుకు అలా తయారైంది దండకారణ్యం అనే సంగతిని చూస్తే, ఇది ఈ దండకారణ్యానికి సంబంధించిన పూర్వ వృత్తాంతం మనకి ఉత్తరకాండలో కనపడుతుంది. మనం మామూలుగా ఏం చదువుకుంటాం? శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై దండకారణ్యానికి వెళ్ళాడని, జనావాసయోగ్యం కాని దానిని రాక్షస సంహారం చేసి నివాసయోగ్యం చేసి ఋషులు మునులు తపస్సులు తమ తమ సాధనలు కొనసాగించటానికి వీలు కల్పించాడని, అంతే కదా లేకపోతే అప్పటి వరకు వీళ్ళెవరైనా తపస్సు చేసుకుంటూ ఉంటే అక్కడికి రాక్షసులు వచ్చి మునుల్ని చంపేయడం. ఆ గుట్టలు ఏమిటి అంటే రాక్షసులు చంపినటువంటి మునుల యొక్క ఎముకల గుట్టలు అని మనకు చూపిస్తాడు కదా సుతీక్ష్ణుడు ఆశ్రమం దగ్గర. అలా ఉన్నటువంటి పరిస్థితుల్లో చక్కగా వీళ్ళందరూ తమ తపస్సు సాధన, ఆ తరువాత అక్కడ గురుకులాలు ఏర్పరిచి విద్యార్థులకి వేద విద్య నేర్పించటం, వీటన్నిటికీ తగిన వీలు కల్పించాడని, బీడు భూమిగా ఉన్నదాన్ని దున్నటానికి అనువుగా చేశాడని రామాయణం చదివిన వాళ్ళందరికీ మనకు అర్థమవుతుంది. ఇదండి అందులో ఉన్నది. అయితే ఈ దండకారణ్యానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? ఆ పేరు ప్రతిదానికి ఒకటి ఉంది కదా. మనకి సనాతన ధర్మంలో పేర్లకి అర్థాలు ఉన్నాయండి. అర్థం లేని పేరు అన్నది ఒక్కట్లేదు. మనకి అర్థం ఉన్నటువంటి పేర్లు మనం పెట్టుకుంటూ ఉంటే ఆ పేర్లు రావడానికి ఒక చరిత్ర ఉంది. ప్రతి పేరుకి ఒక చరిత్ర ఉంది. ఒక పేరు నేను పెట్టుకున్నాను అనుకోండి, లేకపోతే ఇంకోళ్ళు పెట్టుకున్నారనుకోండి, వాళ్ళకి ఆ చరిత్ర లేకపోవచ్చు. ఆ పేరు మొట్టమొదట ఎక్కడ వచ్చిందో దానికి ఒక చరిత్ర ఉంటుంది. అది తెలుసుకోవడానికి ఆవాసయోగ్యం కాకుండా ఎందుకు పోయింది? ఇదే విషయాలని ఉత్తరకాండలో ఉన్న దండకారణ్య చరిత్ర మనకి తెలియచెప్తుందండి. ఇది శ్వేతోపాఖ్యానం విన్న రామచంద్రమూర్తి అడిగితే చెప్తాడు. శ్వేతోపాఖ్యానం మళ్ళీ చెప్పుకుందాం మనం. శ్వేతుడుని ఆ అరణ్యమంతా ప్రాణం లేనిదిగా ఎందుకు తయారైనది? శ్వేతుడు ఉన్నటువంటి అరణ్యం ప్రాణం లేనిదిగా ఎందుకు తయారైంది? మానవులు లేని చోట అతడు తపం ఎట్లా చేశాడు? తెలియచేయవలసింది అని అగస్త్య మహర్షిని అడిగాడు శ్రీరామచంద్రుడు. అంటే వింధ్యకి దిగువన ఉన్నటువంటి భారత భూమిలో ఏ ఆధ్యాత్మిక సాధన చేసినా దానికంతా కూడా ఆధిపత్యం కలిగినటువంటి వాడు అగస్త్యుడు. అందుకే
ఈయన అరణ్యానికి వచ్చిన తర్వాత అంతా కూడా అంతకుముందు వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఈయనకి మార్గదర్శనం చేసిన వింధ్య దాటి దిగువకు వచ్చిన దగ్గర నుంచి ఈయనకు కావలసినటువంటి మార్గదర్శనం చేసినటువంటి వాడు అగస్త్య మహర్షి అని చెప్తారు. ఇప్పటికి కూడా హిమాలయ నీలగిరుల్లో ఉన్నటువంటి గుహల్లో అగస్త్య మహర్షి ఉన్నాడని కొంతమందికి దర్శనమిచ్చాడని కూడా చెప్తూ ఉంటారు. అంటే దానికి ఆయన చెప్తాడు, పూర్వం ఈ భూమినంతా మనువు పరిపాలించాడు. ఇది అందరికీ తెలిసినటువంటి ఇతివృత్తమే. మనువుకి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక్ష్వాకు రాజవంశ ఇక్ష్వాకుణ్ణి అందులో తన కుమారుడైనటువంటి ఇక్ష్వాకుని నువ్వు రాజవంశ కర్తవి కావాల్సింది అని చెప్పి ఆయన మనువు ఆజ్ఞాపించాడు. అంటే వంశకర్త అవ్వాలంటే దానికి చాలా వ్యవహారం ఉంటుందండి. మామూలుగా అందరినీ వంశకర్తలు అనలేం కదా, ఎంతోమంది రాజులు ఉంటే ఈ ఇక్ష్వాకు వంశంలో మరి మనువుని మనువంశం అంటల్లా దీన్ని. ఇక్ష్వాకు వంశం అంటున్నాం, రఘువంశం అంటున్నాం, అంతేగాని వేరే వాళ్ళ పేర్లు చెప్పట్లేదు కదా. సరే, ప్రజలందరినీ దండనీతిని అనుసరించి చక్కగా రక్షించు, అకారణంగా ఎవరిపైనా కోపించవద్దు, దోషం చేసినటువంటి వారిని మాత్రం తప్పకుండా దండించాలి, ఆ దండనీతి వల్ల స్వర్గం లభిస్తుంది, అదే పరలోక సుఖానికి కారణమవుతుంది అని కర్తవ్యాన్ని ఉపదేశించి మనువు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. దండనీతిని అనుసరించి పరిపాలించు. దండనీతి అంటే శిక్షించటం అని మాత్రమే అనుకుంటామండి, అందులో చిట్ట చివరిగా పాటించేది మాత్రమే ఈ శిక్షించటం అన్నది. శిక్షణ ఇవ్వడమే సరైనటువంటి పద్ధతి మనకి. అది కాకుండా మనం శిక్ష అంటే పనిష్మెంట్ అన్న అర్థంలో వాడుకుంటున్నాం, అది నిజానికి ట్రైనింగ్. సర్వశిక్ష అభియాన్ లాంటి పేర్లలో మనకు కనపడుతూనే ఉంది కదా. అనవసరంగా కోపం, ఇక్ష్వాకుకు చెప్పిన మాట, కోపం తెచ్చుకోవద్దు, తప్పు చేసిన వాళ్ళని మాత్రం దండించు, అలా చేస్తేనే నీకు స్వర్గం వస్తుంది అన్నాడు. ఇక్ష్వాకు తండ్రి మాటను అనుసరించి ధర్మ మార్గంలో దండనీతిని అనుసరించి రాజ్యపాలన చేస్తూ ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు. 100 మంది కుమారులు కలిగారు. వారంతా దేవతలతో సమానంగా ఉన్నారు. వారిలో చివరివాడు మాత్రం మూర్ఖుడు. ఎవడో ఒకడు ఉంటాడు కదా, ఒక దిష్టి చుక్క పెట్టినట్టు. నీతిమంతుడు కూడా కాదు, చదువుకున్నవాడైనా కాడు. పోని చదువు లేదు, తెలివితేటలు లేవు, అన్నగారులను సేవించుకుంటూ ఉంటాడా అంటే అది లేదు. జ్ఞానహీనుడు. మామూలుగా లోకంలో ఒక మాట అంటాం, తనకన్నా తెలియాలి లేదా చెప్తే వినాలి అని. వాడి దగ్గర రెండూ లేవు కనుక ఎప్పుడోప్పుడు ఎవరి వల్లనో దండింపబడతాడు కనుక దండుడు అనే పేరే తగి ఉంటుంది అని అనుకున్నాడు ఇక్ష్వాకు. పిల్లల విషయంలో కూడా నిర్మోహమాటంగా నిక్కచ్చిగా ఉంటారండి మహానుభావులైన వాళ్ళు. నా పిల్లలు కదా అని చెప్పి తప్పు చేస్తే ఊరుకోరు. నా దీపమే కదా అని ముద్దు పెట్టుకుంటే ఏమవుతుందండి, తెలుసు కదా మనకు సామెత ఉందని. సరే, ఆ పేరు పెట్టాడు. వాడు పాలించటానికి తగిన స్థలం ఏది అని ఆలోచించి వింధ్య పర్వతానికి శైవల పర్వతానికి మధ్య ప్రదేశం తగినటువంటిది అని నిశ్చయించి ఆ ప్రాంతానికి వండి రాజుగా చేశాడు. అంటే మిగిలిన 99 మందిని తలొక ప్రాంతంలో ఇచ్చి వీడికిచ్చిన ప్రాంతం వింధ్యకి శైవాలిక్ మౌంటైన్స్ అంటూ ఉంటామే, ఆ రెండింటికి మధ్య ఉండే ప్రాంతంలో నువ్వు పరిపాలన చేసుకోమన్నాడు. అక్కడ వాడు మధుమంతము అనే పేరు ఉన్నటువంటి ఒక అందమైన నగరాన్ని నిర్మించుకుని దాన్ని రాజధానిగా చేసుకుని శుక్రాచార్యుని తన పురోహితుడిగా చేసుకుని రాజ్యపాలన చేశాడు. శుక్రాచార్యుడు ఎవరికి పురోహితుడిగా ఉంటాడో మనకి తెలుసు, అంతే కదా, దేవతలకు కాదు. ఆయన వీడికి నచ్చింది ఆయన, ఆయన చేసుకున్నాడు. ఇంద్రుడి వైభవాన్ని మించిన వైభవంతో ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండేట్టుగా పాలించాడు. శత్రువులని జయించి రాజ్యాన్ని నిష్కంటకం చేసుకున్నాడు. ఎన్నో సంవత్సరాలు ప్రజారంజకంగా పరిపాలించాడు. ఎన్ని చేసినా కుండెడు పాలు, ఒక్క విషపు చుక్క. ఆ విషపు చుక్క ఇప్పుడు బయటపడింది. ఒకసారి తన పురోహితుడైన శుక్రాచార్యుడు ఆశ్రమానికి వెళ్ళాడు. అది చైత్రమాసం, అదే ఇదే సమయం అన్నమాట, అంటే వసంత ఋతువు. అప్పుడు శుక్రుడు ఆశ్రమంలో లేడు. ఎందుకంటే ఆయన పనుల మీద ఆయన పెడతాడు. ఎంతమందికి ఆయన పురోహితుడుగా ఉన్నాడండి, ఏ రాజ్యానికి వెళ్ళాడో, ఏ రాజు దగ్గరికి వెళ్ళాడో, ఏ గురుకులానికి వెళ్ళాడో చెప్పలేం కదా. ఆయన కుమార్తెల్లో అరజ
అనేటటువంటి ఆవిడ అక్కడ ఉంది. ఆవిడ కనిపించింది, దేవకాంతలాగా ఉన్న రజన్ చూసి మోహపరవశుడై అదే మాటను ఆవిడతో చెప్పాడు. పాపం ముందు మెత్తగానే మాట్లాడతాడు, శుక్రుడి కుమార్తెని అని తనని స్పృశించవద్దని, తండ్రి చెప్పు చేతల్లో ఉండేదాన్నని, కన్యనని, నీ గురువే కనుక అతడి వద్దకు వెళ్ళి ప్రార్థించు, అంగీకరిస్తే నేను నీకు భార్యనవుతాను, లేదంటే అతడి కోపం వస్తే లోకాలన్నీ నశిస్తాయి, జాగ్రత్త, శుక్రుడికి కోపం తెప్పించాక నువ్వు చెడిపోతావు, జాగ్రత్త, నా జోలికి రావద్దు అని మంచి మాటలు చెప్పింది రజ. కానీ అతడు వ్యామోహంలో ఉన్నాడేమో, హెచ్చరికలు పట్టించుకోడని గుర్తించి మరో మార్గం కూడా చెప్పింది. ఎందుకంటే ఆ వ్యామోహంలో ఉన్నవాళ్ళు అస్సలు మంచి మాటలు వినరు, కానీ వాళ్ళు అనుకూలమైంది అనుకూలంగా ఉండేది ఏదన్నా ఒక్క మాట చెప్తే మాత్రం వెంటనే దాన్ని పట్టుకుంటారు. అందువల్ల ప్రస్తుతానికి ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి వీలుగా వాడికి కాస్త అనుకూలంగా ఉండే మాట కూడా చెప్పింది. ఒక మార్గాంతరం చెప్పింది ఏమంటే, ఒకవేళ నన్నే వివాహం చేసుకోవాలని నీకు పట్టుదలగా ఉంటే నా తండ్రిని వినయంగా అడుగు, అతను నన్ను నీకు ఇస్తాడనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకని, దేవయానిని అలాగే ఇచ్చాడు కదండి, అంచేత రాజుకి ఇవ్వడానికి అభ్యంతరం లేదు, ఇస్తాడు, సమస్య ఏం లేదు అంది. వెళ్ళి అడగమంది. దాంతో నెత్తిన చేతులు పెట్టుకున్నట్టు వాడు, అయ్యో బాబోయ్ నేను ఇంకా భరించలేను, అయిపోయింది, నువ్వు ఇంత చెప్తున్నావు అని అంటే, ఈ నెత్తిన చేతులు పెట్టుకున్నాడంటే ఇంకా నేనేం చెయ్యలేను, హోప్లెస్ అన్నమాట. నీ సుందరి, నీకోసం ప్రాణాలు ఇప్పుడే పోతున్నాయి, ఆలస్యమైతే ఎలా తట్టుకోగలను అన్నాడు. ఇది విఫలత అంటే, నీ తండ్రి వచ్చి నన్ను చంపితే చంపని, శాపం ఇస్తాడా ఇవ్వని, నువ్వు నన్ను ఇప్పుడు అంగీకరించకపోతే మన్మధుడు ఇప్పుడే చంపుతాడు, మీ తండ్రి గారు శాపం ఇస్తే కొంతకాలం తర్వాత చచ్చిపోతాను, నువ్వు ఒప్పుకోకపోయావో ఇప్పుడే చచ్చిపోతా, మన్మధుడు చంపేస్తున్నాడు అంటూ అరజను బలాత్కరించి తన నగరానికి మధుమంతానికి వెళ్ళిపోయాడు. అయిపోయింది, అప్పటి నుంచి ఉందన్నమాట ఇటువంటి పరిస్థితి. అరజ ఏడుస్తూ నేల మీద పడి దొర్లుతూ తండ్రి ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ కూర్చుంది. అయితే ఈవిడ ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటే ఈ శిష్యుల్లో కొంతమంది గబగబా వెళ్ళి గురువుగారికి ఆ వృత్తాంతం ముందే చెప్పేశారు. అసలు ఇదండి సమస్య వస్తుంది, ఏమిటంటే చెప్పాల్సిన వాళ్ళు కాక వేరే వాళ్ళు చెప్తేనే సమస్యలు వస్తాయి. శుక్రుడు కోపంతో అప్పటికే ఆశ్రమానికి రావాలి, వచ్చి భోజనం చెయ్యాలి, ఆకలితో ఉన్నాడు, ఆకలి కోపం రెండూ కలిస్తే ఏమవుతుంది, మండిపడుతూ ఆశ్రమానికి వేగంగా వచ్చాడు. ఆశ్రమంలో దుమ్ము కొట్టుకుపోయి నేల మీద పడి ఏడుస్తూ ఉన్న కూతుర్ని చూడగానే కోపం రెట్టింపైపోయింది. ఈ మహాపాపం చేసింది భూమినేలే రాజా, రాజు చేశాడా ఈ పని, కండకావరంతో కన్ను కానకుండా పోయినట్టుంది, మదించి ఒళ్ళు తెలియక అగ్నిజ్వాలలను పట్టుకోవాలనుకున్నాడు, కనుక దిక్కులేని వాడై తన వారితో కలిసి దానికి తగిన ఫలితాన్ని అనుభవిస్తాడు. 7 దినాలకు దుమ్మువాన కురిసి ఈ భూమి పాడైపోవుగాక, ఈ రాజు పరిపాలించే 100 మడల నేలను ఇంద్రుడు దుమ్ము వర్షం కురిపించి నాశనం చేయుగాక, ఈ రాజ్యంలో మానవులు చరాచర ప్రకృతి అంతా దుమ్ము కింద పడి నశించుగాక అని దండుణ్ణి శపించాడు. ఎన్నండి 3 శాపాలు, దుమ్ము వాన పడాలి, వాడు నశించాలి, ఇక్కడున్న వేబీ ఉండకూడదు, చరాచర ప్రకృతి అంతా కూడా దుమ్ము కింద పడి నశించాలి. ఇదండి రాక్షస ప్రవృత్తికి సంకేతం. నిజానికి ఈయన రాక్షసులకే కదా సహాయం చేస్తూ ఉంటాడు. ఆ ప్రభావం, ఎవడైనా ఒకడు తప్పు చేస్తే వాణ్ణి శపించాలి కానీ మొత్తం వాడి రాజ్యం నశించాలంటారా? శమీక మహర్షి చూడండి, పరీక్షిత్తునే శపించాడు తప్ప ఆయన ప్రజల్ని ఏమనలేదే. ఇది లక్ష్యం, తేడాలు గమనించుకుంటూ ఉండాలి. ఆశ్రమంలో ఉన్న వాళ్ళని చూసి మీరు ఈ ప్రాంతం దాటి వెళ్ళాలి, వెళ్ళండి త్వరగా,
అంటే శుక్రుడి మాట మీద అందరూ ఆ ప్రాంతం వదిలి వెళ్ళిపోయారు. కూతుర్ని చూసి బుద్ధిహీనురాలా, నువ్విక్కడే ఉండి ఇంద్రియ నిగ్రహం కలదానిపై తీవ్రమైన తపస్సునందు మనసు లగ్నం చేసి తపస్సు చేస్తూ ఉండు. ఈ కొలను చుట్టూ మాత్రం ఆ దుమ్మువాన ప్రభావం ఉండదు, ఇక్కడ ప్రాణులకి ఏ ఉపద్రవము ఉండదు అని శుక్రుడు శిష్యులతో మరో చోటికి వెళ్ళి ఉండడం మొదలుపెట్టాడు. శిష్యుని తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు, కూతుర్ని మాత్రం ఇక్కడే ఉన్నాడు. అరజ ఇంకా ఎక్కువ దుఃఖంతో అక్కడే ఉండి తపస్సు చేసాగింది. శుక్రుడి శాపానుసారం 7 దినాల్లో పడిన మట్టి వర్షానికి దండుడు తన భటులతో కూడా నశించాడు. దండుడి దేశం ముని శాపం వల్ల నశించింది, అందువల్ల దీనికి దండక అనే పేరు కలిగింది. ఇక్కడ మునులు ఉండడం వల్ల జనస్థానం అనే పేరు కూడా దీనికి వచ్చింది. ఈ దండక ప్రాంతానికే ఆ తర్వాత చాలా కాలానికి మునులు వచ్చి ఉండడం మొదలుపెట్టారన్నమాట. ఈ ఇతివృత్తం అంతా అగస్త్యుడు రామచంద్రుడికి వివరించి చెప్పాడు. ఇందులో ఈ కథలో మనకు అర్థం కావాల్సిన విషయం ఏమిటి, దీనికి దండకారణ్యం అనే పేరు ఎందుకు వచ్చింది అన్నది ఒక్కటే కాదండి, అంత దాగితే ఇంత చెప్పాల్సిన పని లేదు. ఏమిటి అంటే, సత్ప్రవర్తన లేనివాడు, పెద్దలని గౌరవించని వాడు, అజ్ఞాని, మూర్ఖుడైతే తప్పనిసరిగా దండించబడతాడు, దండార్హుడవుతాడు. ప్రజలను ఎంత బాగా పాలించినా, సుఖభోగాలతో ముంచి తేల్చినా దండన తప్పదు. వీడి వల్ల వాళ్ళు కూడా నశిస్తారు, ఇటువంటి దండార్హుడి పాలనలో సుఖాలు పొందిన వాళ్ళు కూడా నశిస్తారు. అందుకే దండుడి రాజ్యంలో ప్రజలు ఇంద్రభోగాలు అనుభవించినా అతడితో పాటు వీళ్ళు కూడా దుమ్మువాన కింద కూడుకుని పోయి నశించక తప్పలేదు. ఎందుకండి ఇంత తీవ్రంగా చేశాడు అంటే, ఇష్టం లేని స్త్రీని అనుభవించటం అనేది ఒక పెద్ద దోషమైతే, అంతకన్నా పెద్ద దోషం ఏమిటి అంటే గురుపుత్రి సోదరి అవుతుంది. అసలు ఆ కాముకుడికి ఆ మాత్రం ఆలోచన లేదా, ఈవిడ గురువుగారి కూతురే, నాకు సోదరి వరస అవుతుందే అని. అరజ అనే పదానికి రజస్సు లేనిది అని అర్థం. రజం అంటే దుమ్ము అనే అర్థం కూడా ఉంది. రజోగుణము అనే అర్థంతో పాటు, ఓవర్ యాక్టివిటీ అనే అర్థంతో పాటు దుమ్ము అనే అర్థం కూడా ఉంది. దుమ్ము లేక మలినం లేనిది. దండుడు చేసిన దురాచారకర కారణంగా దుమ్ము కొట్టుకుని పోయింది. అప్పటి వరకు అరజ ఎప్పుడైతే దండుడు దురాచారం చేశాడో ఆవిడ రజ అయింది. అరజ అయినటువంటి తన కూతురు రజ అంటే దుమ్ము కొట్టుకుని పోవటం చూసి శుక్రుడు దుమ్మువాన పడాలని శపించాడు. అందుకు రాళ్లవాన, నీళ్లవాన అని కాదండి, దుమ్మువాన అనడంలో కారణం అది, తన కూతురు మీద దుమ్ము పోశాడు కనుక. దండుడు దుర్మార్గంతో ప్రవర్తిస్తే కూతుర్ని బుద్ధి లేందానా అని ఎందుకన్నాడు? ఇది అర్థం. ఇది మనకు ఇందులో బాగా తెలుసుకోవాల్సింది, ఈ కాలపు ఆడపిల్లలు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, దుర్మార్గులు కామాంధుల కంట పడడమే తెలివి తక్కువతనం. అక్కడికి వెళ్ళాక వాళ్ళని కొట్టగుతామా, వాళ్ళని కొట్టగలమా, వాళ్ళని ఎదిరించగలమా, మనం మళ్ళీ తిరుగుతా రాగలమా, ఇవన్నీ తర్వాత మాటలు. అసలు ముందు వాళ్ళున్న ప్రదేశానికి ఎందుకు వెళ్ళాలి, మనకున్న శక్తి సామర్థ్యాలన్నీ వాళ్ళని ఎదిరించడానికి ఎందుకు దుర్వినియోగం చేయాలి? అందుకు బుద్ధి లేనిదైంది ఆవిడ. ఇంకో పెద్ద మాట ఏమనలేదండి, దుర్మార్గురాలలో బుద్ధి లేదు నీకు, విచక్షణ జ్ఞానం లేకుండా పోయిందన్నాడు. దుష్టులకి దూరంగా ఉండడమే మంచిది కదా. ఆడపిల్లలు తమని తాము రక్షించుకోలేనప్పుడు పరాయి పురుషుడికి అందున కామాంధుడి కంటపడకుండా ఉండడం మంచిది. పరిస్థితి ప్రమాదకరంగా ఉండేటట్టుగా తయారు చేసుకుని తర్వాత తప్పించుకునే బదులు అసలు అటువంటి పరిస్థితే రాకుండా ఉండొచ్చు కదా. ఇది ఆయన ఉద్దేశం. పైన దుమ్ము పడింది అంటే నిర్మలంగా ఉండేటటువంటి అరజ దుమ్ము కొట్టుకుపోయింది గనక తపస్సు చేసి ఆ దుమ్ము తొలగించుకుని పవిత్రంగా అవ్వమని అర్థం. రామాయణంలో స్త్రీల యొక్క శీలం బలవంతంగా పాడు చెయ్యబడితే దాని నుండి ఏ విధంగా మళ్ళీ ఆ మాలిన్యం పోగొట్టుకుని పరిశుద్ధం కావడానికి వీలుంది అనే ఇతివృత్తాలు ఉన్నాయండి. ఒక్కసారి బలవంతంగా చెడిపోయినంత మాత్రాన
వాళ్ళు ఇంకా పనికిరాని వాళ్ళు అని పక్కకు పెట్టవలసిన అవసరం లేదు. అందులో వాళ్ళ ఇష్టమేం లేదు కదా. అందువల్ల అటువంటి ఉపాఖ్యానాలు మనకు కనపడతాయి. అంటే ఆ రోజుల్లో స్త్రీల యొక్క శీలాన్ని గురించి ఎన్ని విశేషాలు మనకి తెలుస్తాయో. ఇందులో అరజ కావాలని చేసిన పని కాదు కదా, బలవంతంగా కదా ఇవిడ శీలం చెడిపోయింది. అందువల్ల కొంత తపస్సు చేసుకుని దాన్ని, ఆ దోషం ఏదైతే ఉందో దాన్ని పరిహరించుకుని మళ్ళీ పవిత్రంగా రావడానికి వీలవుతుంది. కనుక అవి అక్కడే ఉండు. మళ్ళీ ఇది ఎప్పుడైతే పోతుందో, దండకారణ్యంలో జీవం వస్తుందో, అప్పుడు రజకు కూడా ఈ మాలిన్యం పోయి రజస్ పోయి అరజగా అయిపోతుంది అని అర్థం. ఒకవేళ స్త్రీ ఇదే మాట చెప్పేది, అనుకోని పరిస్థితుల్లో స్త్రీ మీద అత్యాచారం జరిగితే తపస్సు ద్వారా మాలిన్యం పోగొట్టుకోవచ్చు అని ఆ రోజుల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందండి. మూర్ఖులు దండించబడతారని, ఆడపిల్లలు కామాంధులు మూర్ఖుల విషయంలో జాగ్రత్త వహించాలని, ఒకవేళ కానీ ఏదైనా పొరపాటు జరిగిపోతే దాన్ని పరిహరించుకుని పరిశుద్ధమయ్యే అవకాశం ఉందని, ఇటువంటి అనేకమైనటువంటి అంశాలు మనకి దండోపాఖ్యానంలో తెలుస్తున్నాయి. ఇందులో కొన్నైనా మనకి వాళ్ళు ఉపయోగించేవి లేవా అండి? తప్పు చేసిన వాడు దండించబడతాడు, వాడి రాజ్యంలో ఉన్నవాళ్ళు కూడా కష్టపడతారు. ప్రస్తుతం మనం కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే చేసుకున్న వారికి చేసుకున్నంత అంటున్నామా లేదా? అది దండుడి రాజ్యంలో ఉన్నవాళ్ళు శిక్షించబడడం. అదేవిధంగా అజాగ్రత్తగా ఉన్న ఆడపిల్లలు ఇబ్బందులకు లోనవుతారు. ఒకవేళ ఏదన్నా తేడా జరిగితే దాన్ని సత్ప్రవర్తన ద్వారా, తపస్సు అప్పుడు తపస్సు ఇప్పుడు సత్ప్రవర్తన, తపస్సు అంటే అన్ని కాలాల్లో ఒకే రకమైంది కాదు, అనేక రకాల తపస్సులు ఉన్నాయని భగవద్గీతలో మనకి చెప్పబడింది. అటువంటి ఏదో ఒక దాని ద్వారా దాన్ని పోగొట్టుకోవచ్చు అనే అంశాలు మనకి ఈ దండోపాఖ్యానం తెలియచెప్తోంది. ఇవాళకి స్వస్తి. రేపటి రోజున మరి రెండు ఉపాఖ్యానాలను గురించి ప్రస్తావించుకుందాం. మంగళం. కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.